మంగళవారం అమ్మవారికి సేలా విశేషం. ఎవరికైనా సంసార జీవితంలో సుఖ సంతోషాలతో ఉండాలని అనుకున్నవారు, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలని కోరుకున్నవారు, సంసారంలో భార్యాభర్తలకి ఎటువంటి గొడవలు రాకుండా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఈ విధంగా చేయండి. మంగళవారం రావుకాలం వస్తుంది, అంటే మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల మధ్య ఉంటుంది. ఈ టైం లోపల, అంటే 3 గంటల నుంచి 4 గంటల లోపలే చేయాలి. ఏ విధంగా అంటే, మీ దగ్గరలో ఏదైనా దుర్గాలయం ఉంటుంది కదా, ఆ గుడికి వెళ్ళి ఒక నిమ్మకాయను తీసుకువెళ్ళి సగానికి కోసి రసం పిండినా పర్వాలేదు, లేదా పిండకుండా అయినా సరే వెనుకకు తిప్పి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపం వెలిగించి అమ్మవారికి మీ కోరిక చెప్పుకోండి. దుర్గాలయమే దుర్గా శక్తి రూపం, మహంకాళి, మాణిక్యాలమ్మ, ఏ అమ్మవారైనా దుర్గకు సంబంధించిన అమ్మవారు. ఆ టైము గుడి మూసి ఉందనుకోండి, మీకు దగ్గరలో గుడిలో ఆ టైంలో చాలా గుడులు తీయరు, 3 గుడి బంద్ చేసి ఉంటుంది. అలాంటప్పుడు మీరేమి టెన్షన్ పడిన అవసరం లేదు, అమ్మవారి గుడి బయట అమ్మవారికి ఎదురుగా వెలిగించవచ్చు. ఇలా మీకు వీలైనన్నిసార్లు చేసుకోండి. ఆ రోజు ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు, కానీ దీపం వెలిగించిన రోజు తలస్నానం చేసి వెజిటేరియన్గా భక్తిగా ఉండండి. ఇలా చేసుకొని మీ కుటుంబ సభ్యులు అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆ తల్లి దైవాలన ఉంటారు. ఈ వీడియోలో మీకేమైనా సందేహాలుంటే మాకు కామెంట్స్ పెట్టండి. ఓం శాంతి.